మంచిర్యాల జిల్లాలోని వేమునపల్లి మండలం గొర్లపల్లి గ్రామానికి చెందిన నాయని మదనయ్య శ్రీలతల పెద్ద కుమార్తె మమతా స్వేరో హైదరాబాద్లోని గురుకుల కళాశాల సిఓఈలో చదువుతూ ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్లో 1301వ ర్యాంకు సాధించి వరంగల్లోని ఎన్ఐటిలో సీట్ సాధించడం పట్ల స్వేరో సర్కిల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాల్వాతో ఘనంగా సన్మానం చేసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా తీగల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డు కాదని మరోసారి మమతా స్వేరో నిరూపించారని అన్నారు. మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ ప్రపంచానికి జ్ఞానవంతులను అందిస్తున్న గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మారుమూల గిరిజన గ్రామం కనీసం వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితిలో నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన వరంగల్లోని ఎన్ఐటిలో సీట్ సాధించడం చాలా గొప్ప విషయమని ప్రతి ఒక్క విద్యార్థి నాయని మమతను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. ఎన్ని కష్టాలు, బాధలు, కన్నీళ్లు వచ్చినా, ఆకలి దుప్పికలు మనలను ఇబ్బంది పెట్టినా మనం ఏర్పరచుకున్న లక్ష్యం సాధన కోసం ముందుకు సాగాలన్నారు. విద్యార్థులందరూ గొప్ప లక్ష్యం ఏర్పరచుకొని దానికోసం కష్టపడాలని, లక్ష్య సాధనలో విరామం లేకుండా కష్టపడాలని అన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి కృషి చేయాలన్నారు. గురుకులాలలో చదివే ప్రతి బిడ్డ కూడా గొప్ప స్థానంలో ఉండాలని నిర్వారమైన కృషి చేస్తున్న కార్యదర్శికి ప్రత్యేకమైన జైభీం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని నాయని మమత మాట్లాడుతూ, నాకు సీటు రావడానికి ముఖ్య కారణం గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే మరియు నా తల్లిదండ్రుల ప్రోత్సాహానికి అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివితే పెద్ద స్థాయికి వెళ్ళవచ్చని, అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. అలాంటి పేద విద్యార్థులందరికీ గొప్ప గొప్ప అవకాశాలను అందిస్తున్న మన స్వేరో ఫాదర్ సుప్రీం స్వేరోకి ప్రత్యేకమైన జైభీములు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ సర్పంచ్ విద్యార్థికి డిజిటల్ క్లాస్కి ఉపయోగపడే స్మార్ట్ ఫోన్ను కొనిస్తారని హామీ ఇచ్చారు. కొంతమంది నాయకులు కూడా తమ వంతుగా ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపారు. కార్యక్రమం అనంతరం సిఐ మరియు ఎస్ఐలను కలిసి మమతా స్వేరో సాధించిన విజయాన్ని, విద్యార్థి యొక్క ఆర్థిక పరిస్థితి వివరించడం జరిగిందని తెలిపారు. తమ ప్రాంతం నుండి ఎన్ఐటిలో సీట్ సాధించిన విద్యార్థిని అభినందించారు. వారు కూడా విద్యాభ్యాసానికి తమ వంతు సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరో సర్కిల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల శ్రీనివాస్తో పాటు గొర్లపల్లి గ్రామ సర్పంచ్ మొర్ల పద్మ ముండి, స్వేరోస్ జిల్లా నాయకులు ఎర్రల నరేష్, స్వేరోస్ ఇంటర్నేషనల్ నాయకులు డి వెంకన్న, స్వేరో సర్కిల్ వేమునపల్లి మండల అధ్యక్షులు కె ప్రభాకర్, నాయని లక్ష్మణ్, టీజీపీఏ నాయకులు, గ్రామస్తులు, అల్లూరి కిషన్, జగన్, గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.